పురపాలక సంఘంలో ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సర్వేలకు శ్రీకారం చుట్టాలన్నా పట్టణంలో వేగవంతంగా పనులు అభివృద్ధి జరగాలన్నా శాశ్వత ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంటుంది గ్రామ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారిన తొర్రూరులో ఉద్యోగుల కొరత వేధిస్తుంది ఉద్యోగులు లేక నానా తంటాలు పడాల్సి వస్తుంది పాలకుర్తి నియోజకవర్గంలోని ముఖ్య పట్టణమైన తొర్రూర్ పురపాలక సంఘంలో శాశ్వత ఉద్యోగులు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది దీంతో ఉన్న కొద్ది మంది సిబ్బందితోనే పని నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది మున్సిపల్ కమిషనర్ గుండెబాబు ఆధ్వర్యంలో పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు సాగుతున్నప్పటికీ సిబ్బంది కొరత సమస్యగా మారింది సిబ్బంది లేకపోవడంతో కమిషనర్ పై అదనపు భారం పడుతుంది తొరూర్ మున్సిపాలిటీ ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టింది ఇప్పటి వరకు వచ్చిన పనులు కూడా మురిగిపోతున్నాయి సద్వినియోగం చేసుకోలేకుండా అయిపోతున్నది ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఏ వాడుకి వెళ్ళినా కూడా నేను మొన్న కరోనా బాధితులకు సాయం చేయడం జరిగింది వార్డు మొత్తం తొరూ మొత్తం గల్లీ గల్లీ తిరగడం జరిగింది ఏ వెళ్ళినా కూడా సైడ్ కాలువలు కానీ డ్రైనేజ్ గానీ సరిగా సీజీ రోడ్లు గానీ లేని పరిస్థితి ఏందని చెప్పేసి నేను తెలిసిపోయి తిరగడం జరిగింది ఇప్పటికైనా సంబంధిత అధికారి చర్య తీసుకొని ఈ అధికారులను వెంటనే నియమించి తర్రూరు అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను పురపాలక సంఘంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీఓ ఒకటి టిపిఎస్ ఒకటి టీపీబీఓ మూడు టౌన్ సర్వేయర్ ఒకటి కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి సహాయకుడు ఒకటి ఉద్యోగాలను నియమించాల్సి ఉంది ప్రభుత్వం ఎవరిని నియమించకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులతో పాలన కొనసాగిస్తున్నారు తొర్రూర్ పురపాలక టౌన్ ప్లానింగ్ అధికారిగా డిప్యూటేషన్ పై నియమించిన అధికారి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది అతని కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి కనిపిస్తోంది టౌన్ ప్లానింగ్ శాశ్వత అధికారిని ప్రభుత్వం నియమించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి టౌన్ ప్లానింగ్లో అధికారులు ఎవరూ లేకపోవడంతో పట్టణంలోని వివిధ వార్డుల్లో అక్రమ నిర్మాణాలు పెరుగుతూనే ఉన్నాయి గతంలో గ్రామ పంచాయతీ సమయంలో అనుమతులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలను సృష్టిస్తూ నిర్మాణాలు జరుపుతున్నట్లు సమాచారం దాంతోపాటు ఏఈని డిప్యూటేషన్ పైనే నియమించారు దీంతో కాంట్రాక్టర్లు ఏ పని చేయాలనుకున్నా ఏఈ అనుమతి తప్పనిసరి తొరూర్ పురపాలక సంఘ కార్యాలయానికి అతను సక్రమంగా రాకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి చిన్న చితక పనులు చేద్దామన్నా ఏయి లేక అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వస్తుంది పురపాలన వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలోనే రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే తొరూర్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుండి ఒక స్పెషల్ అధికారితో పాటు కమిషనర్గా అప్పటి ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని కమి అదనపు బాధ్యతలు వారికి అప్పగించి మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అభివృద్ధికి సుమారు ఇరవై కోట్లతో పనులు చేపట్టారు మరో ఎనభై కోట్ల మేర ప్రతిపాదనలు చేశారు కానీ పనులు పర్యవేక్షించడానికి ఏఈ లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి అభివృద్ధి పనుల వేగం పెరగాలంటే శాశ్వత ఏఈని నియమించాలని స్థానికులు కోరుతున్నారు పురపాలక సంఘంలో ప్రస్తుతం మేనేజర్ జూనియర్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి డిఈ ఏఈ పోస్టులు డిప్యూటేషన్ పైనే కొనసాగుతున్నాయి పురపాలక సంఘం ప్రగతి సాధించాలంటే శాశ్వత ఉద్యోగులను నియమించాల్సిన ఉందని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు అవసరం భారెడు అందుబాటులో ఉన్నవి బెత్తెడు అన్నట్లుగా ఉంది తొర్రూరు పురపాలక సంఘం పరిస్థితి కీలకమైన పోస్టుల్లో సగం మందికి పైగా ఇన్ఛార్జీలే ఉండడం పాలనను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది కొత్త పురపాలక సంఘాలు ఏర్పాటైనా తదానుగుణంగా పోస్టులు మంజూరు కాక ఉన్న సిబ్బంది సరిపోక అవి ఆపసోపాలు పడుతున్నాయి పురపాలక ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండడంతో కీలక పోస్టులను ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు ఇతర పోస్టుల్లో డిప్యూటేషన్ లేదంటే ఉన్నవారితోనే సర్దుకుపోతున్నారు ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కొత్త వాటి మంజూరు అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు తొరూరు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతా ఉంది తొరూరు పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ అనేక సమస్యలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవి దాంతో ప్రధానంగా టౌన్ ప్లానింగు సంబంధించిన అధికారులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరినీ వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం